ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవాయే మన కాపరి. కాపరి అంటే మందను కాచేవాడు, మేపేవాడు, లేక నడిపించేవాడు, గమ్యానికి చేర్చేవాడు. దేవుడే మన కాపరి అయితే మనకున్న అవసరతలేమిటో, మనల్ని ఎలా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. చిన్న గొర్ర పిల్లలను ఏ రీతిగా పెంచాలో, బలహీనమైన వాటిని ఎలా సంరక్షించాలో, గాయపడిన వాటికి ఎలా కట్టుకట్టాలో, నడవలేని వాటిని ఏ విధంగా తన భుజాలపై మోయాలో అన్నీ ఆయనకు బాగా తెలుసు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రభువా, యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను కూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అని. ప్రియులారా, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవల యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైనవాడా ప్రకాశింపుము, ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము. దేవ, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము అని. ప్రియులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను నైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను, బలిమిచేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి, మనము గొర్రెల వలె దారి తప్పిపోతిమి. గాని ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షకుడునైన ఆయన వైపునకు మళ్ళీయున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మాకు కాపరిగా మమ్ములను నడిపించేవానిగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ నీ చిత్త ప్రకారము చేస్తూ నీకు నమ్మకమైన వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మాకు మాదిరి అయి ఉన్న ప్రకారము మేము నీ అడుగు జాడలయందు నడుచుకుంటూ మా చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.